కబ్రేకి న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ వాయిదా పడింది. ఈ నెల 23కు కోర్టు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో న్యాయస్థానం కీలక సూచనలు చేయడం జరిగింది. మొత్తంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్న జడ్జెస్ కానీ ట్యాప్ గురైన వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు కానీ ఫోటోలు కానీ ఏవి కూడా బహిర్గతం చేయవద్దు అంటూ కూడా అల్టిమేటం జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు బృందాలు దానికి సంబంధించి అనేక విషయాలు కూడా వాళ్ళ పరిశీలనలోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాంగ్ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మందికి సంబంధించినటువంటి వివరాలు దాంట్లో బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయంలో విచారిస్తున్నటువంటి హైకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అనవసర ప్రాధాన్యం చేయొద్దని హెచ్చరించింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడేటువంటి జడ్జీలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఫోటోలు కానీ ఇవేవి కూడా బహిర్గతం చేయొద్దని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కేంద్రం చెప్పింది. దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసినట్టుగా చెప్పవచ్చు. ప్రకాష్, అయితే గత కొంతకాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మరి అజ్ఞాతంలో ఉన్న వారికి రెడ్ క్రాస్ అలాగే బ్రూకాస్ట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. అయితే ఆ దర్యాప్తులో భాగంగా ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అటు రాజకీయ నాయకుల లేకపోతే ఇటు అధికారుల లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లేకపోతే జుడిషియరీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఈ అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారణ అనేది కొనసాగుతూ ఉంది. అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ పేర్లు సంబంధించి కావచ్చు, దాని వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అనేక విషయాలు కూడా ఈ దర్యాప్తులో వాళ్ళ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అనవసర ప్రార్థాంతం చేయొద్దు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఈ రోజు హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం సంయమనం పాటించాలి, దానికి సంబంధించినటువంటి వివరాలు బహిర్గతం చేసే ముందు అని చెప్పేసి కూడా హైకోర్టు సూచన చేసినట్టుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.